హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాము. అది ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఏ విధంగా ఉపయోగించుతాము అనేది నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? నేను ఇంటికి వెళ్తున్నాను. ఇన్ హిందీ మై ఘర్ జా రహా హూ. వెళ్తున్నాను అంటే జా రహా హూ. ఇంటికి అంటే ఘర్, నేను అంటే మై. నేను ఇంటికి వెళ్తున్నాను. ఇన్ హిందీ మై ఘర్ జా రహా హూ. ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ గోయింగ్ హోమ్. నేను ఇంటికి వెళ్ళాను. ఇన్ హిందీ మై ఘర్ గయా. నేను అంటే మై, ఇంటికి అంటే ఘర్, వెళ్ళాను అంటే గయా. నేను ఇంటికి వెళ్ళాను. ఇన్ హిందీ మై ఘర్ గయా. ఇన్ ఇంగ్లీష్ ఐ వెంట్ టు హోమ్. నేను ఇంటికి వెళ్తాను. ఇన్ హిందీ మై ఘర్ జాఊంగా. ఇది భవిష్యత్ కాల్. నేను అంటే మై, ఇంటికి అంటే ఘర్, వెళ్తాను అంటే జాఊంగా. నేను ఇంటికి వెళ్తాను. ఇన్ హిందీ మై ఘర్ జాఊంగా. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ గో హోమ్. మేము ఇంటికి వెళ్తున్నాము. ఇన్ హిందీ హమ్ ఘర్ జా రహే హై. మేము అంటే హమ్, ఇంటికి అంటే ఘర్, వెళ్తున్నాము అంటే జా రహే హై. మేము ఇంటికి వెళ్తున్నాము. ఇన్ హిందీ హమ్ ఘర్ జా రహే హై. ఇన్ ఇంగ్లీష్ వి ఆర్ గోయింగ్ టు హోమ్ అని కూడా అనొచ్చు, లేదా హోమ్ అని కూడా అనొచ్చు. మేము ఇంటికి వెళ్ళాము. ఇన్ హిందీ హమ్ ఘర్ గయే. మేము అంటే హమ్, ఇంటికి అంటే ఘర్, వెళ్ళాము అంటే గయే. మేము ఇంటికి వెళ్ళాము. ఇన్ హిందీ హమ్ ఘర్ గయే. ఇన్ ఇంగ్లీష్ వి వెంట్ టు హోమ్ లేదా వి వెంట్ టు హోమ్. మేము ఇంటికి వెళ్తాము. ఇన్ హిందీ హమ్ ఘర్ జాయేంగే. మేము అంటే హమ్, ఇంటికి అంటే ఘర్, వెళ్తాము అంటే జాయేంగే. మేము ఇంటికి వెళ్తాము. ఇన్ హిందీ హమ్ ఘర్ జాయేంగే. ఇన్ ఇంగ్లీష్ వి విల్ గో హోమ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.